ఇక్కడికి వచ్చిన గౌరవనీయుల రైతు సోదరులందరికీ నా శుభాకాంక్షలు. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా 29 గ్రామాల రైతులు ఇతర పరిచారు. ఇతర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అన్నం వడ్డించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కూర పప్పు వేసి రాయి కూడా వేశారు. ఒప్పుకున్నారు, ఆయన అసెంబ్లీలో సాక్షిగా ఒప్పుకున్నారు. మేము దానికి కాదంటే ఒప్పుకున్నారు, దానికి ఇష్టపడ్డాం. ఇవాళేమో దాంట్లో తింటానికి పనికి రాకుండా చేశాడు. గుడికలు కలిపిస్తాం, కలిపినట్టు కలిపి చేశాడు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ 80% మేము ఒప్పుకుంటాం. ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని, కానీ రాజధానిని మాత్రం 200% మేము ఒప్పుకోవట్లా. రాజధాని ఎట్టి పరిస్థితులు ఇక్కడే ఉండాలి. ఏదో కొంతమంది చెబుతున్నారు అటు ఇటు, కానీ తెలవని వాళ్ళు. రాజధాని అక్కడ పోయింది, విశాఖపట్నం అభివృద్ధి ఎంతో చెంది ఉంటే ఇంకా విశాఖపట్నం అభివృద్ధి చేసేది ఏంది? ఒక పక్క హైదరాబాదు అభివృద్ధి చెందింది, అక్కడ వద్దు అని ఇక్కడ పెట్టమంటున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది? విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందింది? విశాఖపట్నానికి మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ఎంత ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నాం మేము. మా పార్టీ తరఫున మేము ధర్నాలు చేపిస్తాం. మేము మాత్రం ఒప్పుకునేది లేదు. రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలి.